మంగళవారము మొదటి పఠనం. నేను సృష్టించిన ఈ మానవ జాతిని భూమి మీద అడాపడా కనరాకుండా మొదలంట తుడిచివేయుడు. ఆదికాండము 6:5-8 మరియు 7:1-5 మరియు 10 భూమిపై గల మానవులు పరమదుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచుండిరి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించినందులకు సంతాపము ఉండెను, హృదయంలో నొచ్చుకొనెను. అంతటా దేవుడు, నేను సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకిడి పురుగులతో, పక్షులతో భూమి మీద అడాపడా కనరాకుండా మొదలంటా తుడిచివేయుడు. ఈ మానవులను సృజించినందులకు బుద్ధి వచ్చినది అని అనుకునేను. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడాయను. దేవుడు నోవాకు, ఈ తరము వారిలో నువ్వు ఒక్కడవే ఉత్తముడవు, కావున నీవు నీ కుటుంబం వారు ఓడలోనికి వెళ్ళుడు. తినదగిన దానిలో ప్రతిదానిని వాణిని 7 జట్ల చొప్పున నీతో పాటు తీసుకుని వెళ్ళు. తినదగని జంతువులలో మాత్రము ప్రతి జాతిని దాన్ని 1 జట్ల చొప్పున తీసుకొని పోము. పక్షులలో ప్రతి జాతికి చెందిన వాణిని 7 జట్ల చొప్పున తీసుకొని పోము. ఇట్లు చేసినచో భూమి మీద ప్రాణులు నశింపవు. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రేగి ఎడతగని వాన కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణులు కూడా కనరాకుండా చేయను అనే నోవా దేవుడు ఆనందించినట్టే చేశాను. అంతటా 7 రోజులైన తర్వాత భూలోకంలో జలప్రళయం